ఈ మనసు అనేది నిజంగా చాలా విచిత్రమైనది. శరీరంలో ఇది ఏ చోట ఉంటుందనేది ఎవ్వరికీ తెలియదు. కానీ సంపూర్ణ శరీరం ఈ మనసు కోరికల్ని పూర్తి చేయడానికి తన ప్రయత్నాలు తన చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనసుకి ఏదైనా తినాలి అనిపిస్తే మనిషి తన ఆకలిని తీర్చుకునే మార్గాల కోసం వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ మనసు ఎవరినైనా శత్రువుగా భావిస్తే ఆ మనిషి తన శత్రువుని నాశనం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. ఒకవేళ మనసు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ సంతోషం కోసం ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధపడతారు. కానీ జీవితం సుఖమయం అవ్వాలి అంటే అందుకోసం మన మనసు ఖాళీగా ఉండాలి. ఈ పిల్లనకి రోవిలాగా లోపల ఏ రాగం కానీ ద్వేషం కానీ ఏమీ ఉండదు. అందుకే గాలి ఊదగానే స్వరం బయటకొస్తుంది. ఈ ప్రకారంగానే మనసుని భావనల నుండి దూరంగా ఉంచటం చాలా అవసరం. గుర్తుంచుకోండి, మనసులో భారం పెట్టుకుని జీవిస్తే మీరు మనశ్శాంతిగా జీవించలేరు. రాధాకృష్ణ.